సుంకిసాల ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కట్టడాలు కట్టినా ఇలాగే ఉంటాయని మండిపడ్డారు. సుంకిసాల ఘటనలో ప్రాణ నష్టం జరగలేదన్నారు. 10 కోట్ల నుండి 15 కోట్ల వరకు నష్టం ఉంటుందని దాని కాంట్రాక్టరే భరిస్తారన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పెద్ద ఊర మండలం సుంకిసాల ప్రాజెక్టు ప్రమాద స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మేము వాస్తవ పరిస్థితిని ఫీల్డ్ పరిశీలించి ఇంజనీర్లతో, ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి, ఏజెన్సీతో మాట్లాడి, మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలో నిర్ణయం చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మనం చేస్తున్నాం. మీడియా మిత్రులారా, మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక స్పష్టమైన విషయం ప్రభుత్వం సైడ్ నుంచి తెలియజేస్తున్నాం. జరిగిన సంఘటన చిన్నది, జరిగిన నష్టం చాలా తక్కువ. సరే, అది కూడా బాధాకరం, కానీ ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు, నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది. మరి జరిగిన సంఘటన యాక్సిడెంట్ దురదృష్టకరం, బాధాకరం, కానీ ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నారు. కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా, ఈ సంఘటన వల్ల 1-2 నెలలు